అంతరిక్షంలో ఏకంగా 6 గంటల పాటు స్పేస్ వాక్ చేయనున్నారు రష్యా వ్యోమగాములు. ఇందుకోసం నాసా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని లైవ్లో చూపించనుంది నాసా. ఈ స్పేస్ వాక్ అత్యంత క్లిష్టమైనది కావడంతో నాసా శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ నాసా ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట 6 గంటల పాటు సుదీర్ఘంగా స్పేస్ వాక్ చేస్తున్నారు. దీన్ని నాసా తొలిసారిగా లైవ్ ఇస్తోంది. రష్యాకు చెందిన 2 వ్యోమగాములు గెన్నడీ పడాల్కా, ఫ్లైట్ ఇంజనీర్ మిఖేల్ కోర్నెన్కో స్పేస్ వాక్ చేయనున్నారు. ప్రత్యేక దుస్తులు ధరించి శూన్యంలోకి ఇవాళ రాత్రి 7:44 అడుగు పెట్టనున్నారు. 6 గంటల పాటు అంతరిక్షంలో నడుస్తుండగా లైవ్లో అందించనుంది నాసా. అంతరిక్షంలో నడిచే సమయంలో వారు చుట్టూ ఉన్న ప్రదేశాలను చాలా స్పష్టంగా ఫోటోలు చిత్రీకరించనున్నారు. దీంతోపాటు వారు గ్యాప్ స్పాన్సర్స్తో పాటు అనేక పరికరాలను, కమ్యూనికేషన్ యాంటెన్నాలను అంతరిక్ష కేంద్రం పైభాగంలో అమర్చనున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ స్పేస్ వాక్ 188వది. బ్యాలెన్స్ చేసుకోవటం నరకంతో సమానం. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు హరి అంటాయి. దీంతో ఎంతో జాగ్రత్తగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది నాసా. ఇక రష్యా వ్యోమగామి పడాల్కా 10వ సారి అంతరిక్షంలో నడవనున్నారు. అంతరిక్షంలో ఇప్పటి వరకు అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా పడాల్కా రికార్డు సాధించారు. 2 ఏళ్ల క్రితం 2 ఆగస్టు రష్యాకు చెందిన వ్యోమగాములు 5:55 స్పేస్ వాక్ చేశారు. ఈ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఏకంగా 6 గంటల పాటు స్పేస్ వాక్ నిర్వహిస్తున్నారు రష్యా వ్యోమగాములు. తొలిసారిగా లైవ్లో అందిస్తుండటంతో నాసా శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొంది.